ఇంత మీ సుదీర్ఘ అనుభవంలో మీరు మరి ఇండస్ట్రీకి వచ్చి కొత్త టాలెంటెడ్ పీపుల్కి అది యాక్టర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు ఏం సలహా ఇస్తారు? రాకండి అంట. అదేంటండి అందుబాటులో సార్? ఈజీ కదా, వచ్చిన తర్వాత నేర్చుకోవటానికి చాలా ఉంటాయి, చాలా అనుభవాలు ఉంటాయి. ప్రతి మనిషికి తనదంటూ ఒక యూనిక్ అనుభవం ఉంటుంది. ప్రతి మనిషికి యూనో లైఫ్ జనరలీ ఎవరిదైనా అంతే, బట్ సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే జనరలీ ఇలా ఉన్నదాన్ని ఇలా ఎక్స్ట్రాపొలేట్ చేసి ఇలా లాగి మనము చెప్తాం, దానికి డ్రామటైజ్ చేయటం అలవాటు మనకి. ప్రతివాడు మాట్లాడే దానిలో కానీ, ప్రతివాడు నడిచే తీరులో కానీ, 10 మంది నన్ను చూస్తున్నారు, 10 మందికి నేను ఏదో సందేశం ఇస్తున్నాను అన్న ఫీలింగ్లో మాట్లాడతాం మనం. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రాబ్లం అది. ఎందుకు అంటే నేను ప్రతిరోజు బతికేది ఆ డ్రామాలో. నేను రాయటం అయితే ఎలా, నేను తీయటం అయితే ఎలా, ఈ యాక్టర్ ఎలా చేయాలి, ఈ దీనిలో ఈ డ్రామాలో బతుకుతుంటాం. సో అందుకని ఏమవుతుందంటే ప్రతిదీ డ్రామటైజ్ చేసి ప్రతిదీ నాటకీయత ఎక్కువగా ఉంటుంది. సో అందుకని జరిగే అనుభవాలు ప్రతి మనిషికి కూడా జరిగేవి కొన్ని ఒక ఒక 10 టైమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో దాని నుంచి దాన్ని తట్టుకోగలిగిన వాడివి, దాని కొన్నాళ్ల పాటు లాంగ్ టర్మ్ ప్లాన్ ఒకటి నీ మనసులో ఉండి, లేదా ఒక 5-6 ఏళ్ల పాటు నీకు ఏ ఆధారము లేదు, ఏ ఆధారం లేదు, తింటానికి తిండి లేదు, కట్టుకోవటానికి ఇది లేదు, అయినా సరే ఇక్కడే ఉండాలి నేను అంటే గనక, ఏం చేస్తున్నావు ప్యారలల్గా, నువ్వు బతకటానికి, నీ ఫ్యామిలీ బతకటానికి ఏం చేస్తున్నావు, అది నీ దగ్గర ఉందా, బ్యాకప్ ప్లాన్ ఉందా? సో ఇవి చేసుకోగలిగితేనే రా, లేకపోతే వద్దు అనేది నా ఉద్దేశం. అది ఎందుకంటే యావరేజ్ మీడియోకర్ టాలెంట్కి ఇక్కడ ఇది లేదు, ఇక్కడ యూనో స్థానం లేదు. ఇక్కడ ఒక ఎక్స్ట్రీమ్ టాలెంట్ ఉండాల్సిందే ఏదో ఒక దీనిలో, ఒక యాక్టింగ్లో కానీ, సీజీలో కానీ, డిజైన్లో కానీ, ఇలస్ట్రేటర్గా కానీ, ఏదైనా సరే ఒక యూనో కెమెరా త్రూ ద కెమెరా చూసే ఒక కన్ను ఉండాలి మనకి, ఒక తమాషాగా ఎక్స్పెరిమెంట్ చేయగలగాలి. అవి చేయగలిగే అవకాశం మనకు రావాలి. అది వచ్చేంతవరకు మనం స్ట్రగుల్ అవ్వాలి. ఆ స్ట్రగుల్ని నువ్వు పడగలవా? ఆ స్ట్రగుల్కి బ్యాకప్ ప్లాన్ ఒకటి ఉందా? 8 గంటలు నువ్వు దీనిలో స్ట్రగుల్ అవుతే ఇంకో 8 గంటలు పనిచేస్తూ నువ్వు 16 గంటల పాటు నువ్వు నేను నిద్రను త్యాగం చేసి ఉండగలవా? సో ఈ క్వశ్చన్స్ అంతే, ఇవన్నీ కూడా ఎవరికి చెప్పారు? ఏదో కెమెరా ఉందని ఏదో ఇది చెప్పకుండా మీరు ఏంటంటే బేరీస్ వేసి చేయగలిగితే రండి, లేకపోతే వద్దని చెప్పారు. అండ్ మనం ఏంటో మనం తెలవటం అనేది చాలా కష్టమైన విషయం అండి. మనలో తప్పులు ఒప్పులు అనేది 10 మంది చెప్తూ ఉంటారు, తప్పులు చెప్పరు. మనం తెలుసుకోవాల్సిందే. ఆ తెలుసుకునే ఇది చాలామందికి దొరకదు. ఇప్పటికీ నాకు తెలుస్తూ ఉంటాయి, నేను ఒప్పుకోను. నా తప్పులు ఏంటో నాకు తెలుస్తూ ఉంటాయి, నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోకుండా ముందుకెళ్తాను, కింద పడతాను. సో ఎక్కడో చోట తెలుసుకొని ఆగలగటం లేదా ముందుకెళ్ళగలగటం విత్ డిఫరెంట్ ప్లాన్, డిఫరెంట్ ఇది అది చేయగలగటం.